ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్లో ఇవాళ కొద్దిగా ఒక ఫ్లాట్ ట్రెండ్ మనకు అనిపిస్తుంది. వరుస ర్యాలీల తర్వాత మార్కెట్స్లో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మనకు ప్రాఫిట్ బుకింగ్ రావడం సహజం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి కొద్దిగా కన్సాలిడేషన్ రావడం మనం ముఖ్యం. ఎందుకంటే తర్వాత ర్యాలీకి మనం ముందుకు వెళ్ళాలంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో చోట బ్రేక్ తీసుకోక తప్పని పరిస్థితి. ఇవాళ కూడా చూసాం 10,440 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ ఒక దశలో 10,453 పాయింట్ల గరిష్ట స్థాయి వరకు వెళ్ళింది. ఒక దశలో 10,415 పాయింట్ల కనిష్ట స్థాయి వరకు దిగి వచ్చింది. ఒక రేంజ్లో ఆల్మోస్ట్ ఒక 35 to 40 పాయింట్స్ రేంజ్లోనే ప్రస్తుతం మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. పీక్ నుంచి ఒక 15-20 పాయింట్స్ దాకా కరెక్ట్ అయింది. మేబీ కొద్ది కాలం పాటు 10,500 నుంచి 10,800 పాయింట్ల రేంజ్లోనే మార్కెట్స్ కదలాడే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ర్యాలీని రైడ్ చేసుకుంటూ తట్టు ఒక కాషన్తో ముందుకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే వాల్యుయేషన్స్ చాలా అధికంగా ఉన్నాయి, చాలా పీక్లో ఉన్నాయని చెప్పిన ఒక భ్రమ అందరిలోనూ కలుగుతుంది అటు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్లో. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా బబుల్ బర్స్ట్ అవుతుందా, అరొక ప్రాఫిట్ బుకింగ్ గట్టిగా వస్తుందా, 500 పాయింట్ నుంచి 1,000 పాయింట్ల దాకా మార్కెట్ పడుతుందా అన్న ఒక ఆందోళన లోపల ఉన్నప్పటికీ, బట్ ఈ ర్యాలీని అందరూ రైడ్ చేయడానికి ఇష్టపడుతూ వస్తున్నారు. కాబట్టి ఒక కాన్షియస్ నోట్తో లాంగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. 10,500 to 10,800 అనేది ఒక ప్రైస్ బ్యాండ్ మేబీ షార్ట్ టర్మ్లో ఉండొచ్చని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అందరూ అంచనా వేస్తున్న పరిస్థితి. ఇవాళ ఫార్మా, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీస్ రంగ కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకు బాగా లభించింది. మెటల్, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగ కౌంటర్స్లో మనం డీప్ లాసెస్ రావడం చూస్తున్నాం. ఫార్మా ప్యాక్లో ఎస్పెషల్లీ మనకి దివీస్ ల్యాబ్స్ ఫార్మా ఇండెక్స్ని బాగా రైజ్ చేసింది, గెయిన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైజాగ్ యూనిట్కి వాళ్ళైతే ఇంపోర్ట్ అలర్ట్ ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుందో, ఆ ఇంపోర్ట్ అలర్ట్ను ఎత్తివేయబోతున్నారు అని చెప్పిన ఒక వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ స్టాక్ ఒక 19-18% దాకా లాభపడింది. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ మనం దివీస్ ల్యాబ్స్లో ఇవాళ చూసాం. 1,000 రూపీస్ పైన మనకి స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆల్మోస్ట్ 1,100 రూపీస్ వరకు ఇవాళ ఇంటర్డేలో టెస్ట్ చేయడం చూసాం. సన్ఫార్మా దీనికి తోడు 3% దాకా లాభపడింది. బయోకాన్ 5% దాకా లాభపడింది. టోరెంట్ 3%, అరబిందో ఫార్మా 4%, లూపిన్, క్యాడిలా, ఇలా ఫార్మా ప్యాక్లో ఉన్న అన్ని స్టాక్స్ 3-5% మేర పెరిగాయి. యుఎస్ ఎఫ్డిఏ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా తగ్గుముఖం పట్టి మేబీ ఇమీడియట్గా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ఫార్మా ప్యాక్లు కొద్ది కాలం పాటు ర్యాలీ కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్న పరిస్థితి. అండ్ మిగిలిన స్టాక్స్ ఇవాళ చూస్తే ఇన్ఫీబీమ్ 15% దాకా లాభపడింది. హెక్సావేర్ 13% దాకా లాభపడింది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ 9% దాకా గెయిన్ అవ్వడం చూస్తున్నాం. హిందూ కాపర్ 9% అండ్ పవర్ మెక్ ఈ స్టాక్ 20% ఇవాళ సీలింగ్లో లాక్ అయింది 679 రూపీస్ దగ్గర. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ ఈ స్టాక్లో కనిపిస్తుంది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కూడా ఒక 10% దాకా ఇవాళ కూడా లాభాలను నమోదు చేసింది. ఇక వీకైన స్టాక్స్లో బ్లూ స్టార్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. బ్లూ స్టార్ 5% దాకా నష్టపోయింది. టెక్ మహీంద్ర 5% దాకా నష్టపోయింది. ఐడిఎఫ్సి బ్యాంక్ నిన్న బాగా పెరిగిన స్టాక్లు ఇవాళ లాభాల స్వీకరణ జరుగుతుంది. అండ్ యూనియన్ బ్యాంక్ కూడా 4-5% మేర నష్టపోయాయి. ఇక ఇండియన్ టెర్రైన్ అండ్ బటర్ఫ్లై, గాంధీమతి నేను బాగా పెరిగిన స్టాక్స్లో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఈ స్టాక్స్ కూడా 5-6% మేర నష్టపోయాయి. అండ్ రైన్ ఇండస్ట్రీస్లో ఈ ర్యాలీ కొనసాగుతూనే ఉంది. మోతీలాల్ ఓస్వాల్ రిపోర్ట్ ఇనిషియేట్ చేసింది, వాళ్ళ రిపోర్ట్ పబ్లిష్ చేశారు అండ్ రైన్ ఇండస్ట్రీస్ మీద ఇనిషియేట్ చేశారు వాళ్ళ కవరేజ్ని. దీంతో ఈ స్టాక్లో ఇవాళ 9.5-10% దాకా గెయిన్ అయ్యి 286 దాకా ఇవాళ వెళ్ళడం మనం చూసాం. 140 రూపీస్లో మనం రికమెండ్ చేయడం జరిగింది. చాలా కొద్ది టైంలోనే మల్టీబ్యాగర్ అయిపోయిన స్టాక్ ఇది. అండ్ 362 రూపీస్ని మోతీలాల్ ఓస్వాల్ టార్గెట్గా ఇచ్చింది రైన్ ఇండస్ట్రీస్కి. ఎస్పెషల్లీ క్యాల్సిన్ పెట్కోక్ అండ్ కోల్ తార్ పిచ్ అన్న ఈ రెండు కెమికల్స్లో గ్లోబల్ లీడర్గా, గ్లోబల్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా రైన్ ఇండస్ట్రీస్ ఉంది. ఈ రెండు కెమికల్స్ని అల్యూమినియం స్మెల్టింగ్లో ఉపయోగిస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో అల్యూమినియంకి, మెటల్కి మంచి డిమాండ్ ఉంటుంది అండ్ గ్లోబల్లో సెకండ్ టాప్ లీడర్ కాబట్టి రైన్ ఇండస్ట్రీస్కు తిరిగి ఉండబోదు అన్న ఒక సంకేతం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. దీంతో 362 రూపీస్ దాకా అగ్రెసివ్ టార్గెట్ రైన్ ఇండస్ట్రీస్ ఇచ్చింది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్స్ స్నాప్ షాట్కి అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. స్ట్రాంగ్ బయింగ్ వాళ్ళ మార్నింగ్ కూడా కనిపించింది మనకి, బట్ మెల్లమెల్లగా మనకి ఏంటంటే వరుస ర్యాలీల తర్వాత ఆల్మోస్ట్ డే హై, లైఫ్ టైమ్ హైస్ దగ్గర మనం ఉన్నాం. కాబట్టి కొద్ది గొప్ప మనకి గతంలో వచ్చినంత ర్యాలీస్ డైలీ 50 పాయింట్స్, డైలీ 100 పాయింట్స్ అలాంటి ర్యాలీ రాకపోవచ్చు. ఇవాళ ఒక కన్సల్టేషన్ అండ్ ఒక ఫ్లాట్ ఫేజ్ కనిపిస్తుంది. కాబట్టి మేబీ అప్సైడ్ ఇంకా ఎంతవరకు వెళ్ళచ్చు, 10,500 to 10,800 మధ్య వెళ్ళేందుకు ఏమాత్రం అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి? ఓవరాల్గా మార్కెట్ మేజర్ ట్రెండ్ బుల్లిష్గా ఉన్నప్పటికీ 10,500 దగ్గర ఒక కీలకమైన సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది.
మార్కెట్ న్యూ పీక్లో ఉంది కాబట్టి ప్రీవియస్ హిస్టరీ ఇక్కడ డేట్ లేదు కాబట్టి ఒకసారి మార్కెట్ ఒక్కసారి స్లోడౌన్ అయినప్పుడు అక్కడ కొంచెం కన్సాలిడేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య గత 2-3 వారాలుగా చూస్తే కనుక నిఫ్టీ 800 పాయింట్ల వరకును బ్యాంక్ నిఫ్టీ 1500 పాయింట్ వరకు అనూహ్యంగా ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఒక కరెక్షన్ లేకుండా పెరిగింది. షార్ట్ టర్మ్ టార్గెట్స్ అన్ని కూడా దాటాయి. అలాగే మీరు చెప్పినట్టు వాల్యుయేషన్స్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్లో కొంత పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ కూడా షార్ట్ టర్మ్ ఓవర్బాట్ పొజిషన్కి వచ్చింది. ఇండికేటర్స్ అన్ని కూడా కొంచెం నెగిటివ్ డైవర్జెన్స్ చూపిస్తుంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా ఈ వారంలో ఇంకొక నెక్స్ట్ 1 వీక్లో కనుక మార్కెట్ 10,500 దగ్గర కన్సాలిడేషన్ పాజిటివ్గా ముగించుకుందంటే అంటే పెద్ద రియాక్షన్ లేకుండా కొంచెం స్టడీగా ఉన్న సెల్లింగ్ ప్రెషర్ అన్నింటి కూడా అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ మళ్ళీ ఫర్దర్ అప్టెన్ 11,000 కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక మార్కెట్ ర్యాలీలో కొంచెం స్లోడౌన్ అయినట్టు కనిపిస్తుంది. ఓపెనింగ్ గ్యాప్ అప్ తర్వాత ఇంట్రాడేలో ఒక సస్టైన్డ్ బయింగ్ అనేది రావట్లేదు. ఓపెనింగ్ గ్యాప్ తర్వాత కన్సాలిడేషన్లోకి వెళ్తుంది. అలాగే స్పీడ్ కూడా చూస్తే కనుక కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది కాబట్టి బహుశా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఒకసారి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఈ మధ్య మార్కెట్ని లీడ్ చేసిన ర్యాలీస్ సెక్టర్స్ మెటల్స్లో కూడా కొంచెం అక్కడక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎన్బిఎఫ్సీస్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. బ్యాంక్స్లో కూడా చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి కొంచెం కీ సెక్టర్స్లో ఇన్వెస్టర్స్ కొంచెం కాస్ట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. లాంగ్ పొజిషన్స్ కానీ బై పొజిషన్స్ కానీ కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే హైయర్ లెవెల్లో తీసుకున్నప్పుడు రిస్క్ టు రివార్డ్ రేషియో అంత ఫేవరల్గా ఉండదు కాబట్టి ఒక స్టాప్ లాస్ తోటి అలర్ట్ తోటి మార్కెట్లో బై పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే అనిల్ గారు, మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ అండ్ ఎఫ్ అండ్ ఓ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి పాయింట్ ఆఫ్ టైంలో లాంగ్ వెళ్ళేందుకు? ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ నిన్న ఫ్యూచర్స్ చూసుకుంటే ఒక రెసిస్టెన్స్ పాయింట్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా వేరే ఒక సప్లై ఎక్సెస్గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది 10,480-10,490 మధ్యలో నిన్న నిఫ్టీ టచ్ చేయడం మనం చూసాము. సో ఇది ఇక్కడ నుంచి యాక్చువల్గా ఈ రోజున మనం చూసుకుంటే ఇక్కడ నుంచి సప్లై అవకాశాల వల్ల ఏమవుతుందంటే ఈ రోజు ప్రస్తుతానికి 10,450లో ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఒక షార్ట్ ఎంట్రీ ఫర్ మినీ కైండ్ ఆఫ్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ స్మాల్ కైండ్ ఆఫ్ టార్గెట్స్ కోసము ఇంత స్ట్రాంగ్ బుల్ మార్కెట్లో నార్మల్గా ఇంత చిన్న చిన్న టార్గెట్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక చిన్న ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఇక్కడ సమ్వేర్ అరౌండ్ వన్ క్యాన్ సెల్ నిఫ్టీ ఫ్యూచర్స్ బిలో 10,480 ఆ రేంజెస్లో అండ్ దీని కింద కూడా వన్ క్యాన్ ఆల్సో టేక్ స్లైట్లీ హయ్యర్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కూడా షార్ట్ చేయొచ్చు బట్ ద స్టాప్ లాస్ వుడ్ బి అబౌవ్ 10,525 పైన ఉంచుకొని ఫస్ట్ టార్గెట్ విల్ బి 10,446 అండ్ సెకండ్ టార్గెట్ 10,400. నౌ 10,400 నిఫ్టీ ఫ్యూచర్స్లో ఒకవేళ దిగిందంటే కరెక్షన్ ఇంకా డీపర్ అయ్యే అవకాశాలు ఉంది. సమ్వేర్ అబౌట్ 10,350 అండ్ 10,293. సో ఇంకా ఈ 3 టార్గెట్స్ డౌన్ సైడ్లో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,400 ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్స్ అన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక కొత్త న్యూ హైస్ నిఫ్టీ ఫ్యూచర్లో రావాలంటే 400 దిగి క్లోజ్ అవ్వకూడదు. ఆర్ ఇన్ కేస్ 400 దిగి క్లోజ్ అయిందంటే ఇవాళ క్రియేట్ చేసిన లోసు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది రేప్ కంటిన్యూషన్ ఫర్ ద ర్యాలీ కోసం. అప్పటిదాకా డౌన్ సైడ్ ఉంటుంది. నౌ ఫర్ స్టాక్ స్పెసిఫిక్ ఫ్యూచర్స్లో కానివ్వండి క్యాష్లో డెలివరీస్ కానివ్వండి భారత్ ఫోర్జ్ బై చేయొచ్చు సమ్వేర్ అరౌండ్ 696 పైన ఫర్ అ టార్గెట్ అప్ సైడ్లో మినిమం అబౌట్ 5% ఉంటుంది ఫర్ అ రేంజెస్ ఆఫ్ అరౌండ్ అబౌట్ 715-725. అండ్ రెండోది వచ్చేసి హెక్సావేర్ టెక్నాలజీస్ ఇన్ కేస్ ఇఫ్ ది ఎంట్రీస్ అరౌండ్ అబౌట్ 306 నుంచి 310 మధ్యలో ఎంట్రీస్ దొరికితే వన్ కెన్ గో లాంగ్ ఫర్ అ టార్గెట్ ఆఫ్ 325. ఓకే, అవి స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ అండ్ టార్గెట్ లెవెల్స్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి లక్ష్మి. హలో లక్ష్మి గారు. హలో హలో అండి, చెప్పండి. లక్ష్మి అండి, చెప్పండి. మేము టాటా టెలి సర్వీస్ 10,000 షేర్స్ 10 రూపీస్ లో తీసుకున్నాము. ఓకే, ఇంకొకటి జేపీ అసోసియేట్ 6,000 షేర్స్ ప్లస్ 40 రూపీస్ లో తీసుకున్నాము. ఓకే, అది ఎలా ఉంటుంది చెప్తారండి? జేపీ అసోసియేట్ చాలా లాస్ లో ఉన్నాము. ఓకే, ఎవరేజ్ చేయొచ్చా? అదొకటి. టాటా టెలి సర్వీస్, టాటా టెలి మహారాష్ట్రలో కూడా మనకి ఎయిర్టెల్లో విలీనం కాబోతుంది కాబట్టి మేబీ దీనికి సంబంధించిన స్వాప్ రేషియో అని అనౌన్స్ చేస్తారా ఏంటనేది మనకు కొద్ది రోజులు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఈ న్యూస్ తర్వాత ఈ స్టాక్లు బాగా స్పాట్ రావడం చూసాం. ఇలాంటి ఇవితోన్నారు టీటీఎంఎల్ అండ్ జేపీ అసోసియేట్స్. రెండు స్టాక్స్ బాగా వీక్గా ఉన్న స్టాక్స్, రెండు బేరిష్గా ఉన్న స్టాక్స్, రెండు ఫండమెంటల్గా చూస్తే కనుక నెగిటివ్ ట్రెండ్లో ఉన్న స్టాక్.
టాటా టెలీ సర్వీసెస్ చూస్తే కనుక ఈ మధ్య ఎయిర్టెల్ మెర్జర్ న్యూస్ రావడంతో కొంచెం ఒక స్వల్ప అప్ ట్రెండ్ లోయర్ రేట్ నుంచి 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెరిగింది. ఇవాళ కూడా ఒక 5% వరకు పెరిగింది. ఒకవేళ కనుక రానున్న రోజుల్లో ఏదైనా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఈ మెర్జర్ సంబంధించిన డెవలప్మెంట్ వస్తే మెటీరియల్స్ అవుతాయి కనుక కొంచెం షార్ట్ టర్మ్స్ పట్టు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇది ఒక మేజర్ ర్యాలీగా సస్టైన్ అవుతుందనేది సందేహమే. కాబట్టి మీరు ఇంచుమించు ఇదే రేట్లో కొన్నారు కాబట్టి కొంచెం ఈ న్యూస్ని కూడా అలర్ట్గా ఫాలో చేసుకుంటూ ఏమన్నా కనుక పాజిటివ్ న్యూస్లో వచ్చి ఈ స్టాక్ కనుక ఒక స్పర్ట్ వస్తే కనుక స్వల్ప ప్రాఫిట్ అయినా సరే మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. అలాగే జయప్రకాష్ కూడా చూస్తే కనుక మోర్ దెన్ 50% లాస్లో ఉన్నారు. ఈ మధ్య చాలా కాలం తర్వాత 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెరిగి మళ్ళీ కొంచెం ఒక స్వల్ప కరెక్షన్ ట్రెండ్ వెళ్ళటం చూస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్నీ కూడా ఆ మధ్య కొంచెం పాజిటివ్ న్యూస్ రావడంతో ఈ సెక్టర్ కొంచెం ఒక అప్ ట్రెండ్లోకి రావడంతో కొంచెం ఈ స్టాక్ కొంచెం పెరగటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక మొన్న ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే చాలా స్ట్రాంగ్గా రావడంతో పెరిగింది కాబట్టి. కానీ హెవీ డెట్ హెవీ హ్యూజ్ ఈక్విటీ ఉన్న స్టాక్ కాబట్టి నా ఉద్దేశం ఈ స్టాక్ను కూడా ఏదైనా ర్యాలీలు ఎగ్జిట్ అయిపోయి మీకున్న ఫండ్ని వేరే బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్లోకి ఎంటర్ అవ్వడం మంచిది. నెల్లూరు నుంచి సురేష్ మరో కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి సురేష్. మా దగ్గర ఆండ్రూ ఇయర్ 32 రూపీస్ లోను అండ్ శివమాటో 104 లో ఉన్నాయండి. ఓకే, కాల్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలా? ఆండ్రూ యూల్ అండ్ శివమాటో. ఓకే, శివం ఆటో చూసుకుంటే యాక్చువల్గా మనకి ఒక మంచి 52 వీక్ హైస్ దగ్గర అక్టోబర్ నెలలో మొత్తం టచ్ అవ్వడం చూసాము. అండ్ రెండోది ఈ నెలలో ఒక చిన్న ఫస్ట్ డేనే నిన్న పూర్తయింది కాబట్టి ఈరోజు ఇంకా ఇన్ఫాక్ట్ ట్రేడింగ్లో అవుతుంది మార్కెట్లో. ఇన్ఫాక్ట్ 107.90 ఒక 52 వీక్ హై క్రియేట్ చేసింది. ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ అప్వర్డ్ మూవ్ ఇండికేషన్స్ ఉన్నాయి శివం ఆటోలో. బట్ ఒక విషయం మీరు ఇక్కడ చూసుకోండి, 108 క్రాస్ అయిన తర్వాత ఒక బిగ్ అప్ ట్రెండ్ మూవ్ ఉంటుంది దీంట్లో. అప్పటిదాకా ఇట్ విల్ రిమైన్ సైడ్వేస్ ఫర్ అ టార్గెట్ ఆఫ్ డౌన్ సైడ్లో మనం చూసుకుంటే 79 రూపీస్ వరకు వచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇది ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, ఇక్కడ ఒక మంచి ఎంట్రీస్ కూడా ఉన్నాయి. వన్ క్యాన్ టేక్ అ లాంగ్ పొజిషన్ అరౌండ్ దీస్ లెవెల్స్ కావాలంటే కూడా ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఫర్ అ టార్గెట్ ఇన్ ద నెక్స్ట్ 1 to 1.5 ఇయర్లో ఒక 140 రూపీస్ వరకు ఉంది అప్ సైడ్లో. ఓకే, ఆండ్రూ ఇల్ చూస్తే కనుక చాలా కాలం ఒక 2 ఏళ్ల క్రితం చూస్తే కనుక బేరిష్గా ఉన్న స్టాక్ హై నుంచి 100 రూపాయల నుంచి 20 రూపాయల వరకు 10 రూపాయల వరకు కూడా తగ్గిన స్టాక్. ఈ మధ్య కాలంలో ఒక స్వల్ప అప్ ట్రెండ్లోకి పెరగటమే తప్ప కానీ ఫండమెంటల్గా చూస్తే కనుక లాస్ట్ 2 quarters రిజల్ట్స్ కూడా బాగా నెగిటివ్గా కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇంకా ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక వీక్గానే కనిపిస్తుంది. కాకపోతే మీరు కొన్న రేట్ దగ్గరే ఉంది కాబట్టి ఇమీడియట్గా ఏదైనా ఈ ర్యాలీలో 35-40 ఒక 10-15% ప్రాఫిట్ వస్తే నా ఉద్దేశం ఆండ్రూని మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. యాజ్ అ బిగినర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని స్టాక్స్ కూడా నేను చెప్తాను, బట్ నేను మీకు 2 options ఇస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి మీరు ఏదైతే అండర్ పర్ఫామ్ చేస్తున్న సెక్టర్ ఉంది మ్యూచువల్ ఫండ్స్లో, ఆ సెక్టర్లో మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి ఆన్ అ మంత్లీ బేసిస్, ఆ ఫార్మా సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years చాలా స్ట్రాంగ్ అప్ మూవ్ ఉంటుంది కాబట్టి మీకు ఆ యూనిట్స్ అనేది ఫార్మా సెక్టర్ది చాలా చీప్లో దొరుకుతాయి. లైక్ ఐటీ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చూస్తున్నాము మిడ్ క్యాప్స్ చాలా హెవీగా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి మిడ్ క్యాప్ ఐటీ అండ్ దీంతోపాటు ఫార్మా సెక్టర్లో మీరు ఒక ఆప్షన్ ఇస్తాను, ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. 2 options వచ్చేసేసి ఇప్పుడు స్టాక్స్ చెప్తాను మీకు, నెక్స్ట్ 1 to 1.5 years కోసం ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఐబీ రియల్ ఎస్టేట్, కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొద్ది కొద్దిగా అక్యుములేట్ చేయండి, నెక్స్ట్ 1 year 350 రూపీస్ టార్గెట్ ఉంది. మిర్జా ఇంటర్నేషనల్ ప్రస్తుతానికి ఉన్న ఈ రేట్లో ఎంటర్ అవ్వచ్చు. యూ కెన్ కీప్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 1 to 1.5 years ఫర్ మినిమమ్ 40% గెయిన్స్ ఉంటుంది. మూడోది వచ్చేసి రాడికో ఖైతాన్. ఈ స్టాక్లో కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోండి ఫర్ మినిమమ్ ఆఫ్ అప్ సైడ్ అబౌట్ 40% కైండ్ ఆఫ్ మూమెంట్. అండ్ జెట్ ఎయిర్వేస్ కరెక్షన్లో బై చేయండి, ఎందుకంటే జెట్ ఎయిర్వేస్ బాగా స్ట్రాంగ్ అప్ మూవ్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి సమ్వేర్ అరౌండ్ 550 ఆ రేంజెస్లో బై చేసుకోండి ఫర్ అ టార్గెట్ ఆఫ్ అరౌండ్ అబౌట్ 850-900 ఇన్ ద నెక్స్ట్ 1 to 1.5 years. ఓకే, అవి స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్. బట్ మీరు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అంటున్నారు కాబట్టి కొద్దిగా మార్కెట్ గురించి అవగాహన కూడా పెంచుకుంటుంటుంది. మన షోస్ కూడా వాచ్ చేస్తుంటే మీకు డీపర్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మీరు డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు. అన్నట్టు ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ అస్.